వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లను పంపిణీ చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ అమెరికా అధ్యక్షులు చెల్ల కవిత. వేములవాడ పట్టణం సంగీత నిలయంలో లబ్ధిదారులకు 3,98,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు. ముస్తాబాద్ మండలం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ రైతు ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు. రేపు రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించనున్న వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు. కరోనా మహమ్మారితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వారి ప్రాణాలు అడ్డుపెట్టి ఎన్నో కుటుంబాలను కాపాడిన వైద్యులు నిజమైన దేవుళ్ళు అని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ అమెరికా అధ్యక్షులు చెల్ల కవిత అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను పీడిస్తూ ఉండగా వైద్యులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. ఎంతో మంది డబ్బులు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో మేమున్నామని అధైర్యపడొద్దని వైద్యులు ముందుకొచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్ అనుపమ, కిషన్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, అరుణ్ కుమార్, నిమ్మయ్య, వాణి, ఇన్ఛార్జ్ వైద్యాధికారిని రాజలక్ష్మి, మాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సిబ్బంది బాగుంటేనే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారని గుర్తించి వాళ్ళ ఈ సేవలు మీరు ఆన్ ద గ్రౌండ్ చేస్తే అసలు దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలీదు, పూజిస్తాం కానీ మీరందరూ దేవుడి రూపంలో వచ్చి మా అందరినీ కాపాడుతున్నారు గ్రౌండ్ మీద. సో మీరే పెద్ద దేవుళ్ళు మాకు. సో మీరు లైక్ ఆన్ ద గ్రౌండ్ చేసే వాళ్ళందరూ దేవుళ్ళే. సో దానికి నా శిరస్సు వంచి మీకు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మేము చేసేది కొంచెమే అక్కడ మన ఈ చాలామంది లైక్ నో మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంటారు. మాకేంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు. సో మేము కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు, మేము మెయిన్ అభివృద్ధి కార్యక్రమం కోసమే చూస్తుంటాము. కానీ ఈ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా ఎన్నో వస్తున్నాయి. సో ఎంతోమంది ప్రాణాలు పోతుంటే మాకు ఇట్లా డ్రైవర్లు చనిపోతున్నారు, డ్రైవర్ ఫ్యామిలీ ఇట్లా అనిపిస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది దాతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీరేమన్నా ఆల్ ద కీ పీపుల్కి అది కూడా చాలా అప్పటికప్పుడు అనుకొని చేయడం అట్లా అయ్యింది అయ్యి, బట్ వాళ్ళకు కూడా ఎంతో సాయం చేసిన వాళ్ళ మొత్తం కదా. ఏ ఒక్క ప్రాణం కాపాడినా మనకు ఏదో తృప్తి ఉంటుంది. మన అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులో పైసలు కూడా తీసి మాకు ఇస్తున్నారు. రేపు బతుకుంటే మంచిగా చేసుకుందాం కవిత గారు, మా పైసలు ఇచ్చి ఎవరిని ఎక్కడన్నా ఆదుకోండి, ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే అట్లాంటి వాటికి చూడండి అని అంటున్నాం. సో అట్లాంటిది మేము దానికోసం ఎన్ని ఎన్ని రాత్రులు కష్టపడ్డా తప్పులేదు. సో మీ అందరి సహాయంకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇంకా ఒకసారి నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జిల్లా అధికారి సిడిపిఓ ఎల్లయ్య, సూపర్వైజర్ నిర్మలాదేవి ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్లతో జిల్లా అధికారి సిడిపిఓ ఎల్లయ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ 1వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే పిల్లలకు డిస్టెన్స్ను ఏర్పాటు చేయాలని, ఆటలు పాటలతో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం వండించి పాలు, ఆకుకూరలు, గుడ్లు, పౌష్టిక ఆహారం అందించాలని అంగన్వాడీ టీచర్లతో సిడిపిఓ ఎల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మలాదేవి, అన్ని గ్రామాల్లో అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. నమోదు చేసుకుని వారికి ఆటలు పాటలు కథలు అంటే ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నుండి కేంద్రానికే ఆ పిల్లలను ఆహ్వానించి కార్యక్రమాలు, ప్రీ స్కూల్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ నుండి గర్భిణీలు, బాలింతలు వాళ్ళందరికీ ఆరోగ్యలక్ష్మి పథకం కింద తల్లులందరికీ అంగన్వాడీ కేంద్రంలోనే వడ్డించి పూర్తిస్థాయి భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు గుడ్డు, తర్వాత 200 ml పాలు, ఆకుకూరలు, పప్పు, సాంబార్తోటి వంట చేసి మన ఒక పూర్తిస్థాయి భోజనం కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ప్రజాప్రతిని కూడా అంగన్వాడీ సెంటర్లకు ఆహ్వానిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గర్భిణీ బాలింతలకు కూడా మీ ఆధ్వర్యంలో వాళ్ళకు కొన్ని సెంటర్కు 100% ఆధారయ్యే విధంగా మాకు సహకరించాలని కోరుతున్నాం.
ఇస్తే ఇమ్మీడియట్లీ మీ ఏఎన్ఎం ఇవ్వండి, ఏఎన్ఎం ఇవ్వండి, ఆ పిల్లలను మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ పిఎస్సీ తీసుకోండి, మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకోండి, పరీక్షలు చేయించండి. ఏమన్నా మీకు ఐ కార్డు మీద ఒకటి తయారు చేసుకుని పైన పైన ఆడిట్ పేపర్ ఫిర్యాదు బాక్స్ రాసి సీల్ చేయాలి. ఫిర్యాదు బాక్స్ ఉన్నట్టు కూడా అక్కడికి ఏలెన్స్ కలిగి చెప్పాలి. అంగన్వాడి కేంద్రానికి వచ్చిన ఆహార పదార్థాలు లబ్ధాలకు సరి ఇవ్వకపోయినా, అంగన్వాడి కేంద్రానికి సరిగా అందకపోయినా, ఏదైనా వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా ఫోన్ చేస్తే అది కనెక్ట్ అయ్యి మళ్ళీ సంబంధిత అధికారులకు సిడిబో కానీ సూపర్వైజర్ కానీ ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు ఆ సెంటర్ను విజిట్ చేసి అక్కడ ఆ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ హెల్ప్ లైన్ నంబరు మీ అంగన్వాడీ సెంటర్ ముందు రాసి పెట్టండి. గోడకైనా రాసిన పర్లేదు, ఒక స్టాక్ ఒక మన స్కెచ్ తోటి ఒక పేపర్ మీద రాసిన పర్లేదు, అవసరమైతే ఒక చిన్న పెయింటింగ్ వేసినా పర్లేదు. కానీ ప్రతి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ఆధ్వర్యంలో మండల రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెల్లా కవిత, మాజీ టీడీఎఫ్ చైర్మన్ మురళీ, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి, అలాగే గ్రామ సర్పంచ్ సుమతి, గూడూరు సర్పంచ్ రమేష్, మండల వ్యవసాయ అధికారులు ఏవో వెంకటేష్, ఈఏడీఏ వాణి విచ్చేసి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రమ్ సీడర్, కలుపు తీసే యంత్రం మండల వ్యవసాయ అధికారులకు అందజేశారు. అనంతరం నిరుపేదలైన మహిళా యువతులకు 2 కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మట్ట రాజేశ్వర రెడ్డి, కోఆర్డినేటర్ జనగామ శ్రీనివాస్, అనుపమ టీడీఎఫ్ఎస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఎఫ్పీఓ ట్రైనర్ నిమ్మయ్య, అగ్రికల్చర్ అధికారి వాణి, ఏవో వెంకటేష్, గ్రామ సర్పంచ్ కాలన సుమతి, కూడూరు సర్పంచ్ చాకలి రమేష్, రైతులు పద్మారెడ్డి, చిగురు నరేష్, భిక్షపతి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా మాకు సరైన ప్రాఫిట్స్ రావట్లేదు, ఇన్పుట్స్ సరిగా లేదు, చాలా కష్టపడుతున్నాము, మొత్తం మా లైఫ్ అంతా కష్టానికే పోతుంది అని రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క మీ యొక్క బాధల్ని అధిగమించడానికి మేము యుఎస్ఏ వారి సహకారంతో మీ ఇక్కడ మన స్వరాష్ట్రమైన తెలంగాణలో తెలంగాణ జై కిసాన్ ద్వారా రైతులకి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అలాగే చిన్న చిన్న ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కోన మీటర్స్ కానీ లేకపోతే పవర్ మీటర్స్తో అది ఒక్కసారి అనుభవం వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని జోడించి మీకున్న మిగతా ఎకరాలకి విస్తరిస్తే ఆ యొక్క అనుభవంతో నష్టాలు లేకుండా మీరు లాభాల బాటలు పడతారని మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. గంభీరావుపేట మండలం మూచెర్ల గ్రామంలో రాగుల దేవయ్య అనే యువరైతు వ్యవసాయం కొరకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఉదయం 5 గంటల సమయంలో ఇంటి నుంచి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరువేసుకుని చనిపోయాడు. మృతుడు దేవయ్యకు భార్య, బాలవ్వ, 2 కుమార్తెలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో రేపు ఆదివారం రోజున వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు పర్యటించనున్నారు. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే రుద్రంగి మండల పర్యటన కాబట్టి టీఆర్ఎస్ నాయకులు చాలా జోష్లో ఉన్నారు. రేపు మధ్యాహ్నం బండమీది బడి అదనపు తరగతిలో ప్రారంభోత్సవం, సెంట్రల్ లైటింగ్, అలాగే పల్లె ప్రకృతి వనంతో పాటు వైకుంఠధామం రైతు వేదికలను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభోత్సవం చేయనున్నారు. హెల్త్ సెంటర్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహానికి భూమి పూజ చేయనున్నారు. ఎమ్మెల్యే రాకతో టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో 9 మంది లబ్ధిదారులకు 3,98,000 రూపాయల చెక్కులను శాసన సభ్యులు చిన్నమనేని రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు అండగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారికి ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 3,98,000 రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ మధు, రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం, హనుమాన్లు, కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ తిప్పాపూర్ ప్రాంతంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 14వ వార్షికోత్సవం సందర్భంగా గుండా థామస్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వికలాంగుల ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం లక్ష్యంగా విహెచ్పిఎస్ను స్థాపించి 200 రూపాయల పెన్షన్, 3,016 వికలాంగులకు సకల హంగులు, వివాహం చేసుకుంటే 10 లక్షల ఆర్థిక సాయం, అన్ని కులాల్లో ఉన్న వికలాంగులకు 3 ఎకరాల మాగాని భూమి, మెట్టు భూమి, 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వంతో పోరాడి సాధించి పెట్టిన ఘనత మందకృష్ణ మాదిక గారిదని వికలాంగులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు పరశురాములు, సుగుణ, ఏసుదేరా, ఎం షరీఫ్, రవీంద్రరాజు, పురుషోత్తంరావు, ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కానాపురం లక్ష్మణ్, జాతీయ నాయకులు అవును ప్రభాకర్, రాష్ట్ర నాయకులు గుండా థామస్, జిల్లా నాయకులు బొల్లారం చంద్రమౌళి ఉన్నారు. మరి వికలాంగులను ఎవరు పట్టించుకున్న రోజుల్లో 200 చెప్పించి 500 వచ్చేది, 1500 చెప్పించి 3,016 రావడానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారు చేసిన ఉద్యమ స్ఫూర్తి. ఈ రోజు ఇవాళ ఆ వికలాంగులకు సకలాంగులు పెళ్లి చేసుకుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధాన డిమాండ్ చేసినది ఈ రోజు అమలు అవుతున్నది. మరి వాళ్ళకి కాకుండా మెట్ట భూమి కానీ, మరి భూమి కానీ, 2 ఎకరాలు కానీ, మరి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆయన పోవడం ద్వారానే ఇవాళ వికలాంగులను ఈరోజు సగర్వంగా సకల జనులతో ఉన్నారంటే అది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా చేసిన ఉద్యమ స్ఫూర్తి అని చెప్పి విశ్వసిస్తూ, మరి ఈరోజు 14వ సంవత్సరాన్ని సందర్భంగా మరి పురస్కరించుకొని మరి వికలాంగులకు, మరి ఆయా నాయకులకు, ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 14వ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ మందకృష్ణ నాయకత్వంలో 500 ఉన్నదాన్ని 1500 చేసి, 1500 ఉన్నదాన్ని 3016 చేసి వికలాంగులకు ఎన్నంట ఉండి ఆయన స్ఫూర్తితో ఈరోజు వికలాంగులు సంతోషంగా ఉండడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని టీడీపీ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తే ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ ఫైరింగ్ చేయడం వలన అమరులైన వారికి తెలంగాణ చౌక్లో ఘనంగా నివాళులర్పించారు. రైతులు పంట పొలాల మోటార్స్కి మీటర్స్ పెట్టే చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి అశోక్, ఎన్ ప్రభాకర్ రెడ్డి, పుల్లెల మల్లయ్య, ఈ తిరుమలయ్య, పున్నం రవి, వాసుదేవరెడ్డి, శ్రీకాంత్, అరవింద్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బషీర్బాగ్ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు స్థానిక గీతాభవన్ చౌరస్త వద్ద అర్పించడం జరిగింది. 2020 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు, ప్రపంచీకరణ, సరళీకరణ వ్యతిరేక విధానాలకు ముగ్గురు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అమరులైనారు. విద్యుత్ పోరాటం అనేది ప్రపంచ రాజకీయాలనే మార్చిన చరిత్ర అలాంటి బషీర్బాగ్ పోరాటం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలకు భయపడకుండా, ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకురావడం వల్ల మొత్తం ప్రజలకు స్మార్ట్ మీటర్లు, అట్లాగే ఎలాంటి సర్చార్జీలు లేకుండా, ఎలాంటి రాయితీలు లేకుండా విద్యుత్ అనేది మరీ ఇంత భారమయ్యే పరిస్థితి ఉంది. విద్యుత్ వల్ల అనేక పరిశ్రమలే కావచ్చు, సన్న చిన్న పేద వర్గాలు కూడా విద్యుత్ బిల్లులు, కరెంటు ఛార్జీలు అధిక భారంలో ఉండే విధంగానే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ఉంది. అట్లాగే ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. అందుకే సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, బషీర్బాగ్ ఉద్యమ పోరాటం మళ్ళీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యుత్ సవరణ చట్టం కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.